ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారంటూ వైకాపా సస్పెండ్ చేసిన వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డితో మా ప్రతినిధి రమ్య ముఖాముఖి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. సార్ నమస్తే సార్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీ పేరు కానీ కుటుంబం పేరు కానీ చెప్తే చెప్పాల్సిన పనిలేని పరిచయం అక్కర్లేని పేరు మీది సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానం ఇన్నేళ్ల ఈ ప్రయాణంలో లేని ఇప్పుడు తాజాగా ఎదుర్కొంటున్న పరిణామాలను ఎలా చూడొచ్చు అంటారు? ఈనాడు రాజకీయ వ్యవస్థల్లో అనేక రకాల మార్పులు జరుగుతూ వచ్చిన ప్రస్తుత పరిస్థితుల్లో ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్న శాసనసభ్యులకి ఇలాంటి పరిస్థితి రావడం చాలా దారుణమైనటువంటిది. నేను 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో అనేక మంది పెద్దలతో కలిసి పనిచేశాను. ఏనాడు ఇటువంటి పరిస్థితులను కానీ ప్రజాస్వామ్య వ్యవస్థ విలువలు ఇంత దిగజారిపోవడం కానీ నేను చూడలేదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము ఎన్నికైన రోజు నుంచే గమనిస్తూ వచ్చాను, ప్రశ్నిస్తూ వచ్చాను. ప్రశ్నించే గొంతు కంటే ఏ రాజకీయ పార్టీలో అయినా దాన్ని సద్విమర్శగా తీసుకుని మంచి జరిగేదానికి మరింత ప్రయత్నం చేయాలి. కానీ ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రశ్నించే గొంతుకుని తొక్కివేయడమో నలిపివేయడమో చేసేటువంటి ప్రక్రియ ప్రారంభిస్తాం. ప్రారంభించింది కూడా. నేను అనేక సందర్భాల్లో మా రాష్ట్రంలో మన జిల్లాల్లో జరిగేటువంటి మా జిల్లాల్లో జరిగేటువంటి దోపిడీ వ్యవస్థల గురించి ప్రశ్నించాను, విమర్శించాను. జరిగేటువంటి అరాచకాల గురించి చెప్పడం జరిగింది. అభివృద్ధి నిలిచిపోయింది, ఏ ప్రాజెక్టు కానీ ఏ రకమైనటువంటి నిర్మాణ కార్యక్రమాలు జరగట్లేదని కూడా చెప్పడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే దాన్ని మంచిగా చూడలేనటువంటి ప్రభుత్వంలో నేను పనిచేయడం జరిగింది. సార్, అయితే ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయో దీన్ని మనం చూసినట్లయితే కనుక ఇది రహస్య బ్యాలెట్ పద్ధతిలో జరుగుతుంది, కానీ దీనికి వీరే బాధ్యులు క్రాస్ ఓటింగ్ జరిగింది అని చెప్పడానికి కావచ్చు, సస్పెండ్ చేయడానికి కావచ్చు, దీన్ని ఎలా చూడొచ్చు అంటే అసలు ఎలా నిర్ధారిస్తారు క్రాస్ ఓటింగ్ వీళ్ళే చేశారు అనే విషయాన్ని? క్రాస్ ఓటింగ్ అనేటువంటి దాన్ని నిర్ధారించడం కానీ లేదు, ఓటింగ్లో ఒక పార్టీకి వేయాల్సిన వాళ్ళు ఇంకొక పార్టీకి వేశారు అనేటువంటి దానిపైన సీక్రెట్ బ్యాలెట్ విధానంలో జరిగిన ఓటింగ్లో ఏ ఒక్కరు కూడా నిర్ధారించే పరిస్థితి లేదు. ఇవాళ అంత కట్టుదిట్టమైన పటిష్టవంతమైన ఎన్నికల చట్టం ఉంది భారతదేశంలో. భారత రాజ్యాంగం ఆ రకమైనటువంటి చట్టాన్ని నిర్దేశించి ఎన్నికలు జరుగుతుంది. అందుకే ప్రపంచంలోనే భారతదేశ రాజ్యాంగమన్న భారతదేశంలో ఉన్నటువంటి ఎన్నికల వ్యవస్థ అన్న ఒక పటిష్టమైనటువంటి గౌరవం ఉంది. కాబట్టి ఇవాళ సీక్రెట్ బ్యాలెట్లో జరిగేటువంటి దాన్ని ఎవరు కూడా ఇవాళ ఎత్తి చూపించేటువంటి పరిస్థితి లేదు. అట్లని చెప్పి ఎవరిష్టారాజ్యంగా వాళ్ళు వేస్తారు అని అంటే అట్లా కాదు. కొన్ని కొన్ని నియమాలు నిబంధనలు ఉన్నాయి. ఇవాళ జరిగింది ఈ రాష్ట్రంలో దాదాపుగా 4 సంవత్సరాల నుంచి ప్రశ్నించేటువంటి వ్యక్తి ఇతనైతే ఉండకూడదు, ఇతన్ని మనం బయటకు పంపడం ఎలా అనే ఒక దుర్మార్గమైన ఆలోచన చేసి 4 మాసాల క్రితమే రాజ్యాంగబద్ధంగా ఎన్నికల్లో ప్రజాస్వామ్య వ్యవస్థలో గెలిచినటువంటి ఒక శాసనసభ్యుడిని ఆ ప్రాంతం యొక్క అభివృద్ధి గురించి సంక్షేమం గురించి ప్రస్తావిస్తూ వచ్చానని నన్ను పక్కన పెట్టి వేరొక రాజ్యాంగేతర శక్తిని తీసుకొచ్చి అక్కడ ఇన్ఛార్జ్ అని పెట్టి కలెక్టర్ల మీద ఎస్పీల మీద సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి కార్యాలయమే ఫోన్లు చేసి సలహాదారులు ఫోన్లు చేసి శాసనసభ్యుడిని గౌరవించొద్దు, విలువలు ఇవ్వద్దు, ఆయన చెప్పిన మాట తీసుకోవద్దని చెప్పి ఆఖరికి నా సెక్యూరిటీని కూడా విత్డ్రా చేసినటువంటి ఘనత ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ప్రజాస్వామ్య విలువలు తెలియనటువంటి వ్యక్తులు మరి 4 సంవత్సరాలు మేము కూడా వాళ్ళతో కలిసి నడవాల్సిన దుస్థితి వచ్చిందని బాధలో ఉన్న సందర్భంలో ఈ ఎన్నికలను అడ్డం పెట్టుకుని బట్ట కాల్చి మా మీద వేసి ఇవాళ మీరు ఏమైనా అనుకోండి మేము చేస్తామని అంటే ఇవాళ అటువంటి సలహాదారుల యొక్క సలహాలతో నడిచే ఈ ప్రభుత్వం భవిష్యత్తులో తన మనుగడే ప్రశ్నార్థకం చేసుకుంది. సార్, అయితే ఎన్నికలకు కొంచెం ముందు నుంచి కావచ్చు, సస్పెన్షన్ తర్వాత కావచ్చు, అటు వైకాపా కానివ్వండి అధిష్టానం కానీ చెప్తుంది ఏంటంటే అమ్ముడుపోయారనే మాట వినిపిస్తుంది, ఇది మీ దాకా వచ్చిందా? నేను కూడా మీడియాలో చూశాను.
ప్రభుత్వ సలహాదారు ఆ విధంగా మాట్లాడడం అనేటువంటిది మీడియాలో చూడడం జరిగింది. అంటే ఆయన ఆ సలహాదారు మీడియా ప్రతినిధిగా ఉన్నప్పటి నుంచి నాకు తెలిసినటువంటి వ్యక్తి. ఆయన ఎలాంటి వాడు ఇవాళ వేల కోట్లకి ఎలా పెరిగాడో కూడా నేను చూస్తూ వస్తాను. ఆయనలాగే అందరూ ఉంటారు ప్రజాస్వామ్య వ్యవస్థలో. ఆ విలువలు లేనటువంటి వ్యవస్థలో మేము కూడా ఉన్నామని ఆయన అనుకుంటున్నారు. కానీ ఇవాళ ఆయన అనుకుంటే అనుకున్నాడేమో కానీ ఇట్లాంటివి మా రాజకీయ జీవితంలో అనేక సందర్భాల్లో ప్రతిపక్ష పార్టీల వాళ్ళు మా వ్యతిరేకులు వ్యతిరేక వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి నిందలు ఆరోపణలు చేయడం సహజం. కాబట్టి దాని గురించి పెద్దగా మేమైతే అనుకోం కానీ మేమే కాదు మమ్మల్ని తెలిసినటువంటి వ్యక్తులు కానీ ప్రజలు కానీ మాతోటి ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా విశ్వసించే పరిస్థితి లేదు. 8 దశాబ్దాల రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన మేము ఇవాళ ఇటువంటి చిల్లర వ్యవహారాలకి పాల్పడ్డామని కానీ వాళ్ళు అనుకుంటే అది వాళ్ళ కర్మే తప్ప మాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ప్రజాస్వామ్యంలో మేము ఉన్నది తగినన్ని రోజులు మేము ఉందామని అనుకుని మేము ఆలోచన చేసుకున్న అన్ని రోజులు మమ్మల్ని ప్రజలు ఆదరిస్తారు గౌరవిస్తారు. ఇలాంటి మాటలకి స్థానం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సరే, అయితే సొంత పార్టీ నుంచి ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం కొంత ఇబ్బందికరమనే చెప్పాలి. అటు అంటే సీఎంకి కావచ్చు లేదంటే పార్టీతో కావచ్చు, మీకు ఎందుకని ఈ దూరం ఏర్పడింది అనుకుంటున్నారు? ఏది కూడా మా ప్రభుత్వంలో ఒకటే, ఇతరులనే ప్రసక్త లేదు. ఏకఛత్రాధిపత్యం అంటే పూర్వపు చక్రవర్తులు రాజులు పరిపాలన ఎట్లుంటుందో అంతే ఆంధ్రప్రదేశ్లో కూడా. దానికి ఆమోదిస్తే ఉండాలి లేకుంటే లేదు. కాబట్టి మేము ఎప్పటికప్పుడు అడుగుతూ ఉంటాం విమర్శిస్తూ ఉంటాం. కాబట్టి విమర్శించేటువంటి వ్యక్తులు మా దగ్గర ఉండకూడదు. మాకు భజన చేసే వ్యక్తులే కావాలనుకునేటువంటి మనస్తత్వంలో రాజకీయ అహంకారపూరిత ధోరణిలో ఉన్నటువంటి వ్యవస్థలో మాలాంటి వాళ్ళం ఉంచుకోవడానికి వాళ్ళు ఇష్టపడరు. అందుకని మేము దూరం కావాల్సి వస్తుంది. వాళ్ళు కూడా 4 మాసాల క్రితమే ఒక రాజ్యాంగేతర శక్తిని తెచ్చి అక్కడ పెట్టుకొని మమ్మల్ని గెలిచినటువంటి శాసనసభ్యుడిని ప్రస్తుతం రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి శాసనసభ్యుడిని తొలగించే ప్రయత్నం చేసి ఇవాళ ఇటువంటి నింద వేసి అంటే నేను ఈ 4 మాసాల నుంచి అడుగుతూ వచ్చాను ఎందుకు శాసనసభ్యుడిగా నాకు విలువ లేకుండా చేస్తున్నాడు, ఎవరు చెప్పారు ఇటువంటి కార్యక్రమాలు, ఇది రాజ్యాంగబద్ధమా కాదా, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి చేయడం తగునా కాదా అని అడుగుతూ వచ్చాను. దానికి ఇవాళ ఇటువంటి చేసి ఆరోపణ చేసి బయటకు పంపితే బాగుంటుంది అనేటువంటి బహుశా ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయ ఆలోచనకి వచ్చి ఇలాంటి పనులు చేశారు. సరే, అయితే మీరు ప్రశ్నించడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది అంటున్నారు, కానీ వైకాపా శ్రేణులు మాత్రం మీకు వెంకటగిరి నుంచి టికెట్ దక్కదేమో అన్న ఉద్దేశం ముందుగానే తెలుసుకొని పార్టీకి వ్యతిరేకంగా తీసుకున్నారు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నేను ఒక మాట చెప్తామ్మా మీకు, బహుశా నువ్వు చాలా చిన్న అమ్మాయి అయి ఉంటావు. 1983లో నేను ఈనాడు ఈటీవీ ప్రేరణతో ఆనాడు మీ దగ్గర ఉన్నటువంటి అనేక మంది పెద్దల యొక్క సలహా సూచనలతోనే డాక్టర్ ఎన్టీ రామారావు గారితో కలిసి రాజకీయాల్లో నడిచాను, సుదీర్ఘకాలం నడిచాను. తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమయంలో కూడా రాజకీయాల్లో నడిచాను. మరొక విషయం చెప్పాలి అని అంటే సాక్షి దినపత్రిక సాక్షి టీవీ నేను ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్ మంత్రిగా ఉన్నప్పుడే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనతో ఆ పత్రికకి అనుమతిని మంజూరు చేసిన ఫైల్ నేనే సంతకం. కాబట్టి ఇన్ని వ్యవస్థల్లో చూసిన వాడిని ఇవాళ వాళ్ళకి ఇష్టం లేకపోతే లేకపోవచ్చు, కానీ టిక్కెట్ కోసం నేను ఏదో మాట్లాడాల్సిన పని లేదు. నా నియోజకవర్గం 83లో ఎన్టీ రామారావు గారు నెల్లూరులో నిలబడమన్నారు, పోటీ చేశాను. తర్వాత రాపూర్లో పోటీ చేయమన్నారు, అక్కడ పోటీ చేశాను, విజయం సాధించాను. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాపూర్ నియోజకవర్గం పోటీ చేయన్నాడు, నెక్స్ట్ ఎలక్షన్కి నువ్వు ఆత్మకూరుకి వెళ్ళన్నాడు, అక్కడ పోటీ చేసి గెలిచాను. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆత్మకూరు ఇస్తానని చెప్పి పిలిచి నీకు ఆత్మకూరు ఇవ్వలేనని చెప్పి మళ్ళీ మాట మార్చి ఈ మడమ తిప్పనటువంటి నాయకుడు అప్పుడే మడమ తిప్పి నువ్వు వెంకటగిరికి వెళ్ళాలి అంటే వెంకటగిరికి వెళ్ళా, 39,000 ఓట్లు తగ్గించా. కాబట్టి ఒక నియోజకవర్గం ఒక టికెట్తో నా రాజకీయ జీవితం ముడిపడలేదు. దాన్ని నా రాజకీయ జీవితం ముడిపడిందంటే ఎవరితో అంటే అది
ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలతో అక్కడ ఉన్నటువంటి విలువలతో కూడినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో నేను మనుగడ సాగించాను కాబట్టి ఇవాల్టికి నా మీద ఆ విశ్వాసం ఉంది ఆ నమ్మకం ఉంది ప్రజలకు సర్ మీరు అన్నట్టు ఎన్టీఆర్ గారితో మీకు సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేశారు ఆయన క్యాబినెట్లో కూడా ఉండడం జరిగింది అటు చంద్రబాబు గారి హయాంలో పనిచేశారు వాళ్ళతో పాటు కలిసి నడిచారు మీరు అటు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు ఇంతమంది ముఖ్యమంత్రులను చూశారు వారితో ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పోలిస్తే తేడా ఏంటంటారు వాళ్ళకి వాళ్ళందరికీ ఈవెన్ చివరి ముఖ్యమంత్రి నేను పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి వారికి కూడా ప్రజాస్వామ్య విలువలు తెలిసిన వ్యక్తులు శాసనసభ్యుల యొక్క గౌరవం తెలిసిన వ్యక్తులు అలాగే పార్టీ నాయకత్వం అంటే గుర్తించుకొని వాళ్ళు తన కార్యకర్తల్ని తన పార్టీలో ఉన్న శాసనసభ్యుల్ని ప్రజాప్రతినిధుల్ని ఏ విధంగా గౌరవించాలి అనేటువంటి విలువలు తెలిసినటువంటి వ్యక్తులు కానీ ఇవాళ అటువంటి గౌరవం మర్యాద విలువలు లేనటువంటి వ్యవస్థ ఇవాళ ఉంది కాబట్టి మేము దీనిలో మేము కొనసాగలేని పరిస్థితుల్లోనే ఉన్నాం కానీ వాళ్ళు కూడా ఇవాళ ఒక నెపము ఆరోపణలు చేసి బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు చాలా సంతోషం నేనేమి దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన పని లేదు సార్ మీరైతే అభివృద్ధి గురించి ప్రశ్నించాము అని చెప్తున్నారు అయితే ఈ విషయాన్ని నేరుగా జగన్మోహన్ రెడ్డి దృష్టికి ఎప్పుడైనా తీసుకెళ్లారని కలవడం కావచ్చు అక్కడ పరిస్థితి ఎలా ఉండేది నాలుగు సంవత్సరాల్లో బహుశా నేను కలిసిందే అతి తక్కువ ఆయన పిలిస్తేను మేము వెళితేను ఎన్నికల మీటింగుల్లోనూ కలిసి మాట్లాడితే ఆ నాలుగైదు సార్లు ఆయన చేశాం విజ్ఞప్తి చేశాం నా మహజర్లు ఇచ్చాను ఇచ్చిన మహజర్లే ఐదు సార్లు ఇచ్చాను అది కూడా చెప్పాను ఇది ఐదవది ఇస్తున్నానని అదే మొదటిదే ఐదోసారి కానీ దేనికి సమాధానం లేదు ప్రత్యుత్తరం లేదు మంజూరు లేదు ఇంకా మేము ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి అందుకని ఆ బాధను వ్యక్తం చేస్తే ఆ బాధను కూడా మీరు వ్యక్తం చేసేటువంటి స్వాతంత్రం ప్రజాస్వామ్యంలో ఈ పార్టీలో లేదని చెప్పారు పెద్దలు దాన్ని కూడా వింటున్నాం సార్ అయితే మీరు గతంలో చెప్పారు పిలిచినా నేను వెళ్ళను చేతులు కట్టుకు నిలబడలేను అనేది అక్కడికి వెళ్ళినప్పుడు అంటే ఎప్పుడైనా సరే సీఎంని కలవడానికి వెళ్ళినప్పుడు ఒక ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉండేది అంటే అందరి విషయం నేను కామెంట్ చేయడం బాగుండదమ్మా నా వరకు నేను రూమ్లోకి వెళ్తే ఆయన కూర్చోమన్నా కూర్చోమనకపోయినా కుర్చీ తీసుకొని కూర్చొని మాకున్న అర్జీ ఇచ్చి వచ్చేవాళ్ళమే తప్ప మరొకటి సార్ అయితే చివరిగా ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు ఎలా ఉంటుందంటున్నారు మోర్ ఓవర్ మీరు నెక్స్ట్ ఏ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది వాస్తవానికి మీరే పోటీ చేస్తున్నారా లేదంటే మీ కుటుంబం నుంచి అమ్మాయిని ఏమైనా పోటీ చేయించే అవకాశం ఉందా ఇప్పటి వరకు రాబోయే ఎన్నికల్లో నేనే పోటీ చేస్తాను మా కుటుంబంలో ఇంకెవరెవరు పోటీ చేస్తారని ఆ సందర్భాలను బట్టి అక్కడ ఉన్నటువంటి అవకాశాలను బట్టి ఆలోచించుకుంటాం ఎన్నికల్లో అయితే నేనే పోటీ చేస్తా తప్పనిసరిగా ప్రజాస్వామ్య వ్యవస్థలో నేను మనుగడ నా చివరి వరకు కూడా ఉండాలనేది నా అభిప్రాయం థ్యాంక్ యూ సార్ ఇది ఎమ్మెల్సీ ఎన్నికల పరిణామాలకు సంబంధించి ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు చెప్పినటువంటి విశేషాలు కెమెరా పర్సన్ నరేంద్రతో రమ్య ఇటీవీ న్యూస్ హైదరాబాద్